హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ తాజా నివేదిక. ఏపీలో 52% ఓట్లతో గెలుపు ఎవరిదంటే, ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? ఇప్పుడు రాజకీయంగా ప్రతి చోట జరుగుతున్న చర్చ ఇది. ఎవరి అంచనాలలో వారు నిమగ్నమయ్యారు. టీడీపీ, వైసీపీ గెలుపుపైన ధీమాతో ఉన్నాయి. గెలుపు తమదేనని ఆ పార్టీల నేతలు విశ్వాసంతో ఉన్నారు. జగన్ ఏకంగా 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఏపీలో పోలింగ్ సరళి, అంచనాలపైన నివేదికలు తెప్పించింది. ఈ ఎన్నికలలో గెలుపు ఎవరికి దక్కుతుందనే దానిపైన పూర్తి స్పష్టతకు వచ్చింది. ఏపీలో బీజేపీ కూటమిలో భాగంగా టీడీపీ జనసేనతో జతకట్టింది. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం తీసుకుంది. ఏపీలో 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలలో పోటీ చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా బీజేపీ ముఖ్యులు ఏపీలో ప్రచారం చేశారు. ప్రధాని మోదీ 2 విడతలుగా చేసిన ప్రచారం తరువాత కూటమికి అనుకూల ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికల తరువాత పోలింగ్ సరళిపైన ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్య నేతలు పలు మార్గాలలో సమాచారం సేకరించారు. ప్రత్యేకంగా గ్రామీణ, మహిళా ఓటర్ల నాడి గురించి అడిగి తెలుసుకున్నారు. గతం కంటే పోలింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలమనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. కేంద్ర ఇంటెలిజెన్స్తో పాటుగా 3 సర్వే సంస్థల నుంచి బీజేపీ నాయకత్వానికి ఏపీ ఎన్నికల సరళిపైన తాజాగా నివేదికలు అందాయి. అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్న ఏపీకి చెందిన ఒక ముఖ్యనేత సైతం ప్రత్యేకంగా సర్వే అంచనాలను పార్టీకి అందించారు. గతంలో ఆయన పలు సర్వేలు వెల్లడించిన అనుభవం ఉంది. సెఫాలజిస్టుగా గుర్తింపు ఉన్న నేత కావడంతో ఆయన చేసిన విశ్లేషణ పార్టీలో చర్చకు కారణమైంది. ఆ నేత ఏపీలో 3 రీజియన్ల వారీగా ఓటింగ్ సరళి, ఏ పార్టీకి ఎక్కడ అనుకూలంగా పోలింగ్ జరిగిందనే లెక్కలు ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా వైసీపీ, టీడీపీ పోటాపోటీగా నిలిచిన స్థానాల గురించి విశ్లేషించారని తెలుస్తోంది. ఏపీలో 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీ అనుకున్న స్థాయిలో జరగలేదని నివేదించినట్లు సమాచారం. ఇక రాయలసీమలో 3 జిల్లాలలో ఒక పార్టీకి ఏకపక్షంగా ఓటింగ్ జరిగిందని, మరో జిల్లాలో 2 ప్రధాన పార్టీల మధ్య నువా నేనా అన్నట్లుగా పోలింగ్ జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాలలో బీజేపీకి చెందిన నేత ఇచ్చిన నివేదికతో పార్టీ నాయకత్వం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో 1 ప్రధాన పార్టీకి 55% వరకు ఓటింగ్ అంచనాలు కనిపించినా, పోలింగ్ లెక్కలు పరిశీలించిన తరువాత 52% మేర ఓటింగ్ దక్కినట్లు తేల్చారని విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీ మెజారిటీ సీట్లతో అధికారంలోకి వస్తుందని నివేదిక ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు.